ఓకే, ఈరోజు టాపిక్ గురించి కాలర్స్ అందరూ చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఈరోజు టాపిక్ గురించి నాతో డిస్కస్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి, చక్కగా మాట్లాడండి. మన విషయంలో నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడు. హలో హలో హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే అండి. నమస్తే అండి, విజయవాడ నుంచి. నా పేరు గాయత్రి అండి. గాయత్రి గారు బాగున్నారా? బాగున్నామండి. మిస్ అండి, ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తుంటే, ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది నుంచి ట్రై చేస్తుంటే ఈ రోజు దొరికింది లైన్ అండి. సూపర్. చాలా కష్టంగా ఉందండి లైన్ దొరకడం. చాలా కష్టంగా ఉందా? ఓకే. ఫోన్ నెంబర్ తీసుకోలేదండి, పేరు అడిగారు కానీ నా ఫోన్ నెంబర్ తీసుకోలేదు. తీసుకుంటారు తీసుకుంటారు. వన్స్ మీరు కాల్ చేసిన తర్వాత కనెక్ట్ చేశాక మళ్ళీ మా వాళ్ళు కాల్ చేస్తారు. ఓకే, అంటే నెంబర్ తీసుకుని ఫోన్ చేస్తారు. అన్ని లైవ్ ప్రోగ్రామ్స్ కి నేను ట్రై చేస్తుంటాను, అన్ని గిఫ్ట్లు గెలుచుకుంటూ ఉంటాను. మీ పేరండి? సువర్ణ అండి. సువర్ణ. హలో. సువర్ణ అండి. అంటే బంగారం లాంటి మనిషి మాట మీది. సువర్ణ అంటే బంగారం కదండి. ఓకే గాయత్రి గారు, చెప్పండి. బాగున్నారా? బాగున్నానండి. మీ యాంటీని చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఇంట్లో పని చేసుకోవడం, గృహిణి, హౌస్ వైఫ్. ఇంట్లో పని చేసుకోవడం, ఖాళీ లేకుండా అన్ని ఛాన్సెస్లో లైవ్ ప్రోగ్రామ్స్ కి లేడీస్ పెట్టేశారు. ఇంకా ఖాళీ ఎక్కడ ఉంటుంది చెప్పండి. అవును, మధ్యాహ్నం అయితే కూర్చోవడం, ఫోన్ చేయడం, ఏదో ఒక్క ఛానల్ కైనా కాల్ కనెక్ట్ అవ్వాలి ఇవాళ. పడుకోకుండా చక్క బద్ధకం పెంచుకోకుండా. అర్థం కాలా? వాయిస్ చాలా బాగుందండి. వాయిస్ చాలా బాగుందా? బాగుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటైపోయిందా గాయత్రి గారు? అంటైపోయింది, నేను ఫోన్ చేయలేదండి. మిస్ అమ్మ ప్రోగ్రామ్ చూస్తూ కూర్చుంటాను. బాధపడుతూ ఫోన్ చేస్తారు. ఇవాళ కలిసిందిగా ఇంకొంచెం ఎక్కువ తినండి ఇవాళ. శివుడు దండం పెట్టుకున్నారా? మాట శివరాత్రి కదండి, శివుడికి ఓం నమః శివాయని శివలింగం మీద నీళ్లు పోస్తే చాలా మంచిది మాట. ఈరోజు ఈరోజా అలా పూజ చేశాను నేను. అబ్బో, 9 గంటల నుంచి 10:30 వరకు పూజ చేశాను నేను, అందుకే లైన్ పెడుతున్నాను. 9:30 నుంచి ఎంత వరకు? 9:30. గాయత్రి గారు పూజలు బాగా చేస్తారా? పూజలు బాగా చేస్తానండి. నిన్న లైన్ దొరుకుతుంది, చక్కగా నిన్న మాట్లాడుతూ అనుకున్నానండి. ఈరోజు నేను విజిలైపోయానండి, మీట్లో పెట్టి లైన్ ట్రై చేస్తున్నాను. ఎందుకంటే రింగే కట్ అయిపోతున్నాదండి, వింటుంటుంటే మీరు మాట్లాడమని వింటుంటే రింగే అలా 4 సార్లు రింగే కట్ అయిపోయింది మాట. మీట్లో పెట్టేసి ట్రై చేస్తున్నాను ఈరోజు. మీరేం చెప్పారో నేను వెళ్ళలేకపోయాను. సరే, నేను చెప్తాను ఇవాళ టాపిక్ గురించి నేను చెప్తానులేండి. చెప్పండి. ఓకే గాయత్రి గారు, ఎక్కడ? విజయవాడలో. విజయవాడలో ప్రసాదం పాడండి. ప్రసాదం పాడు. అందులో బాగా అంటే కేవలం ఇది మేము గిఫ్ట్ ఇస్తున్నామని చెప్పేసి మీరు కాల్ చేయడం అట్లా కాకుండా ఒక మెసేజ్ అనేది అందరికీ తెలియాలి, కొన్ని కొన్ని విషయాలు అందరూ అర్థం చేసుకోవాలని ఈ ప్రోగ్రామ్ పెట్టామండి. నేర్చుకోండి. ఓకే గాయత్రి గారు, చెప్పండి. ఇంకేంటి కబుర్లు, వంట అయిపోయిందా?
పాడేసండి. మీరు అడగలేదు, మీరు అడుగుతారేమో వెయిట్ చేస్తున్నాను. ఇంకా మీరు అడగట్లేదో నేనే పాడేస్తున్నాను. సరే పాడండి. చదివే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కలిసి దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిసి పెడుతుంది ముద్దగా, తనలాని పాటలు అని సరిగమ్మ పంచుతుంది తేలిని మమతి. బాగుంది గాయత్రి గారు, చాలా చక్కగా పాడారు. టెన్షన్ ఎందుకు, చాలా చక్కగా మాట్లాడుతున్నారు, నాకు ధీటుగా మాట్లాడుతున్నారు, టెన్షన్ ఎందుకు, పాటలో ఏమి తెలియలేదు అసలు టెన్షన్. లేదు మనసులో మీతో మాట్లాడుతుంది సడన్ గా టెన్షన్ స్టార్ట్ అయింది. మా మేడం గారు ఏమవుతారు, ఏ సమాధానం చెప్పాలి, ఆలోచన అటు వెళ్ళిపోయింది మాట నాకు. ఓ నాయన, రెగ్యులర్ టాపిక్స్ ఏనండి, అంత క్వశ్చన్ పేపర్ ఏమి ఉండదు ఇక్కడ. ఓకే గాయత్రి గారు, పట్టుదల నాకు ఎక్కువ అండి. ఏదైనా చేస్తున్నట్టు అందులో ఫస్ట్ మనకే రావాలి, గెలవాలని పట్టుదల నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువ ఎక్కువ ఉండాలండి. పట్టుదల ఆటల్లో, కబడ్డీలో, పరిశ్రమలు అన్నింటిలో ఫస్ట్ వచ్చేయాలి, ఫస్ట్ వచ్చేయాలి. ఆ పట్టుదల అలాగే టీవీ ప్రోగ్రామ్స్ అన్ని చేశానండి, స్టార్ మేళ, మోడల్ మహాలక్ష్మి, మాటివి, మా ఊరు అంటే జీ తెలుగు. ఏది అదట్లేదే, ఏ ఛానల్ అదట్లేదా గాయత్రి గారు? అసలు ఎట్టి పరిస్థితుల్లో రెస్పెక్ట్ లేదండి. వంట టీవీ, మీ హస్బెండ్ కూడా ప్రోగ్రామ్ చేశానండి. కాదు, మీ హస్బెండ్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. అమ్మో, మా వారు అన్ని షూటింగ్ తీసుకెళ్తారండి హైదరాబాద్. ఆయనకున్న ఓపికి, అది అందుకనే ఓపికి ఆయనకి హెడ్స్ ఆఫ్ చెప్పుకోవాలి. అగైన్ ఆయన చాలా ఇంట్రెస్ట్ అండి. మీ ఇద్దరు కూడా జీతరులు ముందు మూడు పెంకళ్ళని చేస్తారు, ఆయనకి చాలా ఇంట్రెస్ట్ అండి. ఓకే ఓకే ఓకే. గాయత్రి గారు టాపిక్ చెప్పనా? చెప్పండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు ఎట్లా అధిగమించాలి, మన మెచ్యూరిటీ లెవెల్స్ అనేది ఎలా ఉండాలి, అట్లా మీ లైఫ్ లో ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఉందా, ఆ సమస్య వచ్చినప్పుడు మీరు ఎట్లా అధిగమించారు, ఇది వాళ్ళ టాపిక్. సమస్య వచ్చిందంటే ఒక 10 నిమిషాలు బాగా టెన్షన్ పడిపోతాను, నేను మళ్ళీ కూల్ అవుతాను, దేవుడి గారు కూర్చొని కూల్ అయ్యి ఆలోచిస్తాను, ఈ సమస్య ఇలా ఉంది కదా, దీని పరిష్కారం ఇలా చెయ్యాలి అని ఆలోచించి దాని సమస్యకి పరిష్కారం మాత్రం వెతుకుతానండి. వెతికి సమస్య పరిష్కరిస్తాను. అంటే అది ఎలా చేశారు మీరు వివరంగా చెప్పాలా? అలాని కాదు, మన మెచ్యూరిటీ లెవెల్స్ అంటే ఆ టైం లో మీ మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి. అంటే ఆ టైంకి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ముందు బాధ అనిపిస్తుంది, టెన్షన్ వస్తుంది, అవే అవే ఒక పావుగంట టెన్షన్ ఫీల్ అయినా ఒక 10 నిమిషాలు మళ్ళీ ఈ సమస్య ఎలా పరిష్కరించాలని ఆలోచిస్తాను. బాగా ఆలోచించి సమస్య ఎలాగైనా పరిష్కరించి దాంట్లో ఆలోచించే దాంట్లోనే సమస్య జరుగుతుందని ఆలోచిస్తాను బాగా. ఎందుకంటే మీకు పట్టుదల ఎక్కువ కాబట్టి మళ్ళీ మళ్ళీ రాకుండా 10 నిమిషాలు టెన్షన్ పడి. కాదు గాయత్రి గారు, ఏదైనా సమస్య వచ్చింది, ఎవరైనా ప్రాబ్లం క్రియేట్ చేశారు, ఒక 10 నిమిషాలు మాత్రం వాళ్ళ కోసం టెన్షన్ పడి, ఆ 10 నిమిషాల తర్వాత పట్టుదలతో మళ్ళీ ఇంకోసారి రాకుండా. సూపర్, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మాట్లాడితే మిగిలిన కాలర్స్ ఏమైపోతారు చెప్పండి గాయత్రి గారు. మరి ఇద్దరు మాట్లాడుకుందామా? అందుకనే 1 గంట నుంచి 1 గంటల వరకు మీతో మాట్లాడాలని ఓ 12 నుంచి ట్రై చేస్తుంటే లైన్ దొరకదు, బిజీ అని వస్తుంది. బిజీ అని వస్తుందా? ఓకే, కానీ ఫోన్ స్విచ్లు, 3 ఫోన్ స్విచ్లు అడిగిపోయాను మా వారు. మీరు మరీ మరీ చెప్పన్నారు స్టూడియో అని ఛానల్ వాళ్ళకి, నువ్వు ఫోన్ చేసి లైన్ దొరికితే నువ్వు తప్పకపోతే నేను చెప్తానని అన్నారు మా వారు. లేదండి, ఫోన్ స్విచ్లు అడిగిపోతున్నాయనే స్టూడియో అని ఛానల్ వాళ్ళు ఫోన్ ఇస్తున్నారని, నా ఫోన్ వస్తుందండి అని అన్నాను. ఓరి నాయనవా, ఇంత స్పాంటినిటీ ఉంది కదండి మీలో, పైగా అందుకేనండి డైరెక్టర్ గారు 3 సార్లు ఇల్లు అవుతున్నా, ఇది యాక్టివ్ గా మాట్లాడుతుంది, డైరెక్టర్ గారు తిట్టుకున్నాను, 2 సార్లు కట్టేసినప్పుడు చెప్పండి. తిట్టుకున్నారా?
తిట్టుకున్నాను, అమ్మా నేను మాట్లాడతాను కట్ చేసి ఒక ప్రోగ్రామ్ ఏదైనా ఫోన్ చేస్తాను, మేడం మీరు ప్రోగ్రామ్ లేదండి అన్నారు. అవునండి లైన్ దొరకట్లేదండి, ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చేస్తున్నాను సార్, లైన్ దొరకకపోతే ఒకటే నంబర్ కదండి అందరూ చేస్తుంటారు కదండి మేడం, అందుకే లైన్ దొరకట్లేదండి. శుక్రవారం కదండి ప్రోగ్రామ్, సోమవారం ట్రై చేయండి మేడం అని చెప్పి ఫోన్ పెట్టారు. ఓకే గాయత్రి గారు చాలా చక్కగా మాట్లాడారు, మిస్ అమ్మ చూస్తూ ఉండండి, కాల్ చేస్తూ ఉండండి, థాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే ఓకే బాయ్ అండి, చాలా చక్కగా మాట్లాడారు, మిస్ అమ్మ చూస్తూ ఉండండి, కాల్ చేస్తూ ఉండండి. మన మిస్ అమ్మలో నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదు. హలో 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 ఓకే కాల్ కట్టినట్లుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే మన మెచ్యూరిటీ లెవెల్స్. మనం ఇప్పుడు ప్రజెంట్ డేస్లో చూసుకున్నట్లయితే మనం రోజు ఇదే మాట్లాడుకుంటూ ఉన్నామండి, కానీ ప్రతి టాపిక్లో కూడా మనలో ఎంత పాజిటివ్నెస్ అనేది ఉంటే మనకి ప్రాబ్లమ్స్ అనేది అంత దూరంగా ఉంటాయి. ఒకవేళ మనకి ఎవరైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా కూడా మనం ఆ కాసేపు బాధపడతామండి, ఆ తర్వాత ఆలోచిద్దాం ఏంటి ఈ సమస్య ఎవరు క్రియేట్ చేశారు, దీన్ని ఎలా అధిగమించాలి అని ఫస్ట్ అయితే ఒక 5 మినిట్స్ ఆలోచించిన తర్వాత మన తప్పు ఖచ్చితంగా లేదు అంటే దాన్ని ఎలా క్లియర్ చేసుకుంటే బెటర్ అనేది ఆలోచించుకుంటూ ఉంటే బెటర్ అండి. ఎందుకంటే ఒకసారి జరిగింది, ఇందాక కాలర్ అన్నట్టు ఒకసారి జరిగింది ఇంకొకసారి జరగకుండా, సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది మన లైఫ్లో రాకుండా మన లైఫ్ అనేది హ్యాపీగా సాఫీగా వెళ్ళిపోవాలి అనుకుంటే చాలా వరకు మనం పాజిటివ్ మైండ్లో ఉంటే వరకు చాలా బెటర్ అని నా ఒపీనియన్ అండి. చూద్దాం కాలర్స్ అందరూ కూడా ఏం చెప్తారో. మన మిస్సంలో నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో ఓకే కాల్ కట్టినట్లుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా ఉండాలి, మనకి సమస్య వచ్చినప్పుడు మనం ఎట్లా అధిగమించాలి, ఆ సమస్యను బేర్ చేసి మన లైఫ్లో ఎంత ముందుకెళ్ళాలి, ఇదేనండి మన టాపిక్ ఇవాళ. ఎందుకంటే మనం ఎంత మంచిగా ఉన్న ప్రజెంట్ డేస్లో చాలా వరకు కూడా అందరూ మనకి వాళ్ళని ఎలా ప్రాబ్లం ఫేస్ చేయాలి, వాళ్ళని ఎలా కింద స్థాయిలో చూడాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటున్నారు. సో అలా వచ్చినప్పుడు మనకి ప్రాబ్లం ఎవరు క్రియేట్ చేశారు ఏంటి, కొంచెం మెచ్యూరిటీగా ఏజ్ లెవెల్స్తో సంబంధం లేకుండా కొంచెం మెచ్యూరిటీగా ఆలోచిస్తే మనం ఎలాంటి సమస్యనైనా కూడా అధిగమించగలం, హ్యాపీగా ఉండగలం. ఇది ఇవాళ టాపిక్. ఇవాళ టాపిక్ గురించి కాలర్స్ అందరూ చాలా చక్కగా మాట్లాడారు. ఇది ఇవాళ మిస్సమ్మ, మరొక మిస్సమ్మలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్టూడియో అండ్